బిగ్ బాస్ ప్రస్థానం అంతా చూసాం, జబర్దస్త్లో ప్రస్థానం చూసాం, ప్రతి శుక్రవారం కనిపించేటటువంటి అవినాష్ ప్రతిరోజు కూడా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చాడు. ఎలా అనిపించింది మీకు ఆ ఫీలింగ్? యా, నేను ఫస్ట్ అదృష్టంగా భావిస్తుందండి, ఎందుకంటే ప్రేక్షకుల్ని నవ్వించడానికి, ప్రజలు నవ్వించడానికి ఒక వారంలో ఒకరోజు నవ్వించేవాడిని. ప్రతిరోజు నవ్వించే అదృష్టం నాకు కలిగింది, ఆ యొక్క ప్లాట్ఫామ్ నాకు దొరికింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నేను వారంలో ఒకరోజు కాదు, ప్రతిరోజు నేను నవ్వించా అంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉంటాను. ఇంకా నా యొక్క కామెడీ కూడా వాళ్ళు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో చాలామంది స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు, కొంతమంది ఇంట్లోనే వర్క్ చేసుకుంటున్నారు, కొన్ని కొన్ని ఓపెన్ కూడా అవ్వలేదు బయట, కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో ఆన్ స్క్రీన్ అవినాష్ అంటే అందరికీ తెలుసు, ఆన్ స్క్రీన్ అవినాష్ ఎలా ఉంటాడు అనేది తెలుసు, జబర్దస్త్లో చూసారు, బిగ్ బాస్లో డైలీ చూసారు, కాకపోతే ఆఫ్ స్క్రీన్ అవినాష్ ఏంటి, అంటే బిహైండ్ ద అవినాష్ ఏంటి, అంటే ఇండస్ట్రీలోకి రావడానికి ఎలా స్ట్రగుల్ అయ్యారు ఏంటి? అంటే ద జర్నీ మీరు అడుగుతున్నారు, లేకపోతే జర్నీ ఏంటంటే, యా నేను చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను అందరికి తెలుసు, ఒక 7 to 8 ఇయర్స్ నేను స్ట్రగుల్ చేసి చేస్తే ఫైనల్గా నాకు ఒక ఆపర్చునిటీస్ రావడం, లైక్ ఒక లోకల్లో ఒక యాంకర్, లోకల్లో ఒక టీవీ షోలో లోకల్ ఛానల్ ఉంటాయి కదా, దాంట్లో నేను యాంకరింగ్ చేయడం, దాని బిఫోర్ నేను ఈవెంట్స్ చేయడం, బర్త్డేస్కి గేమ్స్ ఆడిపించడం, 500 రూపాయలకు 1000 రూపాయలకు బర్త్డే ఫంక్షన్స్కి, మ్యారేజ్ ఫంక్షన్స్కి వెళ్ళడం అలా చేసేవాడిని. లైక్ యూనో కొన్ని కొన్ని పనులు కూడా చేస్తుండేవాడిని పార్ట్ టైము, నా కడుపు నింపుకోవడానికి, నా రూమ్ రెంట్ కట్టుకోవడానికి, ఐస్ క్రీమ్ నమ్మలేవాడిని, కిరాణా షాప్లో పనిచేసేవాడిని, టీ బాయ్గా పనిచేసేవాడిని, ఇవన్నీ స్ట్రగుల్స్ ఫేస్ చేసి అట్ ద ఫైనల్గా నేను రియల్లీ గ్రేట్ అవినాష్.